సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే 192వ జయంతోత్సవం నగరంలో గణంగా జరిగింది. ట్రావెలర్స్ బంగ్లావంలో ఆమె చిత్రపటానికి దళిత బీసీ సంఘాలు నివాళులర్పించాయి. సమసమాజం కోసం సావిత్రిబాయి పూలే సాగించిన ఉద్యమం యావత్ ప్రజలకు స్ఫూర్తిదాయకమని దళిత ఉద్యమ వేదిక అధ్యక్షులు ప్రభుదాస్, భీమసేన సేవాదళ అధ్యక్షులు నల్లపు నీలాభరం అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల నాయకులు జూపిడి శ్రీనివాసరావు, జోసఫ్, సముద్రాల డేవిడ్ తదితరులతో కలిసి సావిత్రిబాయి జయంతోత్సవంలో మాట్లాడారు. సావిత్రిబాయి జయంతిని టీచర్స్ డేగా ప్రకటించాలని, ఆమెకు భారతరత్న ఇవ్వాలని, విద్యాసంస్థల్లో ఆమె చిత్రపటాన్ని పెట్టాలని ప్రభుదాస్, నీలాంబరం డిమాండ్ చేశారు. మరి మహాత్మా జ్యోతిరావు ఫూలేతో కలిసి ఒక ఆడపిల్లలకు ప్రత్యేకమైనటువంటి స్కూలు పూనా నగరంలో స్థాపించబడటం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి ఎంతోమంది మరి విశ్వమాతృమూర్తులు త్యాగం చేసినటువంటి ఫలితంగా ఈరోజు మహిళలందరూ కూడా అన్ని రంగాల్లో ముందుకు వెళ్తూ ఉన్నారు. అయినప్పటికీ నేటికి కూడా మరి మహిళలపై సమస్త జీవన రంగాల్లో వివక్ష కొనసాగుతూనే ఉన్నది. మరి ఈ సందర్భంగా సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా మహిళలందరికీ కూడా 33% రిజర్వేషన్లు రావాలని చెప్పేసి సందర్భంగా ఉద్యమ వేదిక తరఫున మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజు కూడా ఉపాధ్యాయులుగా మీరు కొనసాగుతున్నారంటే అది ఏకైక వ్యక్తి సావిత్రిబాయి పూలే. ఆమెకి నివాళులు అర్పించుకోవాలి. ఈ సావిత్రిబాయి పూలే జయంతి రోజే మీరు టీచర్స్ డే జరుపుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇసుమంటి మహనీయులను మర్చిపోతే చరిత్రహీనులు అవుతారని చెప్పి తెలియపరుస్తున్నాం.